స్టాప్ ఆటోడు కూడా లోపోయిపోయాం స్టాప్ ఆపు 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 ఎక్కడికి చెప్తే కదా రామా ఏయ్ ఏరా నా కస్టమర్ని ఎక్కించుకుంటావు కోటింగ్ కావాలా ఈ కస్టమరా తల్లి అవమాన ఆపింది నన్ను ఆగింది నువ్వు తప్పైపోయిందమ్మా నువ్వు ఆటో ఆపకుండా అతంతా భావిస్తావేంటి విచిత్రంగా ఉంది నేను ఆపా బండి ఆగలే ఈడ బ్రేక్ కొట్టి ఆడపోయి ఆగుద్ది మన మాటకి మన బండికి బ్రేక్లే లేవు చల్ చల్ చెల్లిపోదాం ఎక్కడికి పైకా నాకింకా అంత తొందర లేదు ఇంకో ఆటో చూసుకుంటా ఏది నకరాలిపోతున్నావు మే కాన్ హే మాలూమ్ పంచాపుట్ట పహిల్వాన్ మా పెద్ద నాన్న చింతల్ బస్తి దాదా మా చిన్నాన్న చల్ చల్ నాతో లెని చేయకుండా బండెక్కు లేకపోతే కోటింగ్ అయిపోద్ది అది కాదమ్మా బ్రేక్లు లేవట్టున్నావు ఏదన్నా యాక్సిడెంట్ అయితే చూడు దేశంలో అన్ని బళ్ళు బ్రేక్లు ఉండే కదా నడుస్తున్నాయి కానీ రెండు నిమిషాలకు ఒకసారి యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది ఇదిగో నీ పెళ్ళంతాడు గట్టిదైతే నీకేం అవ్వదు భయపడకు ఏంటయ్యా ఎలా పడలేదు పొద్దున్నే వచ్చి అద్దె అద్దె అని ప్రాణాలు తీయడానికి నీకు సిగ్గుగా లేదు నాకెందుకు సిగ్గు లక్షలు విలువ చేసే నా ఇల్లు నీ చేతిలో పెట్టుకుని ఏ నెల నుంచి అద్దె ఇవ్వకుండా తిప్పుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి ఏ నెలగా అయింది మరో మూడు నెలలు పోనీ పది నెలలు వద్దే అప్పుడు చూద్దాం పది నెలలు అయిన తర్వాత రావడానికి నిన్నేం బిడ్డనగా నిమ్మంటలేదు నా అద్దె నాకు ఇమ్మన్నాను ఇచ్చే ఏంటి న్యూసెన్స్ ఇక్కడ ఎక్కువ గొడవ చేసావంటే మొక్కలు తోయిస్తా హోమ్ మినిస్టర్ ది మనది ఒకే ఊరు తెలుసా ఏంటి నా ఇంట్లో అద్దెకుంటూ నేను అద్దెడితే నీకు న్యూసెన్స్ గా ఉందా నీతో నా గొడవ ఉంది కానీ నువ్వు తక్షణం నా ఇల్లు ఖాళీ ఇల్లా ఖాళీయా అవును అదంత సులువు కాదు అద్దెకుండే వాళ్ళని కాపాడడానికి బోల్డ్ అని రూల్స్ ఉన్నాయి ఎల్లెల్లు రూల్స్ ఉంటే ఉన్నాయి నాకు కూడా రూల్స్ తెలుసు కోర్టు ఎక్కుతా థ్యాంక్స్ ఎక్కు హ్యాపీగా ఇంకో పదేళ్ళు ఇంట్లో ఉండొచ్చు అబ్బా చేయి ఏంటి తెలిపోవాలి ఏంటి తేలాలి ఏంటి తేలా తెలగపిండి రే దేవుడు ఈయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు గేట్ అవతలికి ఇసిరేసి చేతులు కడుక్కురా కొట్టమే కాకుండా నన్ను కిరాయి మంచి చేతి కొట్టిస్తావా రే దీనికి ఏ సెక్షన్ తెలుసా సెక్షన్ కి ఇష్టం తెలియదు మొత్తం యాక్షన్ పైసలు చెప్పవయ్యా పైసలు దేవుతామా అన్న ప్రాణం తీసుకున్నాను ఇల్లు అడుగుతాను ఆ ఇల్లు నీదేనా అవును ఎప్పుడో చాలా చవగ్గా అద్దెకి తీసుకున్నాడు అప్పటి నుంచి అద్దె పెంచడం ఇల్లు ఖాళీ చేయడు ఈ మధ్య ఆ అద్దె కూడా ఇవ్వడం లేదు అడిగితే రౌడీ చేత కొట్టి ఏడోకో నీకు అద్దె వసూలు చేయించాలో నీ ఇల్లు ఖాళీ చేయించాలో నాతో చెప్పు నాకు ఇల్లే ఖాళీ చేయించాలి అది నీ వల్ల అవుతుందా అందుకు తగ్గ మనిషి నా దగ్గర ఉన్నాడు ఇదేటమ్మా ఆటో రివర్స్ లో వెళ్తుంది దెబ్బకి బండి రివర్స్ లో వస్తుందండి అది నా హీరో షాట్ మా గురువులో ఆ వేడి బాడీ ఉన్నాయి కనుకని నా పోటీ అడ్రస్ లేని వాళ్ళంతా అతని నీడలో బతికేది అయితే పోనీ అమ్మా నేను కూడా మీ నీళ్ళలో బతుకుతా అన్నయ్య ఆగు కొత్తగా మన ఏరియాకి వచ్చినట్టున్నాడు వదిలే పాపం ఆ దెబ్బ పడితే చస్తాడు మా అన్నకి క్షమాపణ చెప్పుకో చెప్పకపోతే నాలా ఉబ్బిపోతుంది బాడీ మళ్ళీ మామూళ్ళు చందాలు అంటూ ఈ పేటకొచ్చావో బ్యాండ్ బద్దలైపోద్ది సూపర్ 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 పొద్దునే డోస్ ఇచ్చేసావు చాలా బాగుంది ఈయనే రాజా నా ఫేట్ కింగ్ నేను ఆటిన్ రాణి వీళ్ళంతా జాకీలు పొద్దున్నే ఇలా వచ్చేసావు ఏంటి కథ నా కథ అంతా నీతోని నువ్వు నాతో గేమి నువ్వు నా లైఫ్ కి బోర్వి నేను నీకు ప్రేమగా కేసు తీసుకొస్తే బోర్ అంటావా కేసేమిటి చెప్తా ముందు నా కమిషన్ తెలుసు వెయ్యికో ముద్దు చొప్పున ఈ కేసులో ఎన్ని వేలు వస్తే నాకు అన్ని ముద్దలు ఇవ్వాలి అన్నయ్య బేరం కమిషన్ రెండు బానే ఉన్నాయి నోర్మయ్ ఈ ముళ్ళకంప బేరాలు నాకు వద్దు రాణి సర్లే నా కమిషన్ పక్క నుంచి ముందు ఈయన పని చూడు ఏంటయ్యా ఏమైంది తలకాయ అనుకున్నావా మాంసం కొట్టే దిమ్మనుకున్నావా ఆపరా ఆటోని ఎవరు ఇక్కడ ఏంటి రౌడీని తీసుకొచ్చావా అవును
ఇందాక నువ్వు కొట్టావుగా ఇప్పుడు కొట్టు చూద్దాం. ఇందాకే కాదు ఆడితే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ కొడతాను. ఏంటి అద్దడిగితే కొడతావా? కొడతావా? కొట్రా కొట్టు కొట్టు. ఒరే భీముడు ఇందాక నుంచి చేతికి పని లేదని ఎడుతున్నావుగా ఓ చూపు చూసుకో. రై నువ్వు నా లెవెల్ కాదురా, నిన్ను మా వాళ్ళు చూసుకుంటారు. రై వీడి నెత్తి మీద తబలా వాయించండి, నేను లోపలికెళ్ళి మృదంగం వాయించొస్తాను. ఎవరు లోపల? రండి బయటికి రండి. అయ్యో రమా అయ్యో రమా, ఎవరయ్యా నువ్వు? ఏంటే ఇది, ఎందుకే ఇలా పని కొడుతున్నావు? చెప్తుంటే వినిపించుకోవేంటి, అసలు ఎవరు నువ్వు? మీరెవరు? ఓహో మీరేనా పిచ్చేశ్వరరావు సంతానం? భారతదేశ జనాభా అంతా మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం, ఆ పిచ్చేశ్వరరావే మాకు ఇల్లు అద్దెకిచ్చాడు. అన్యాయం అన్యాయం, చూసావా రాజా ఈ ఘోరం? ఏమిటయ్యా ఘోరం, అసలు ఎవరు నువ్వు? ఆయన ఈ ఇంటి ఓనర్, ఈయన దగ్గర పిచ్చేశ్వరరావు అద్దెకి తీసుకుని మీకు అద్దెకిచ్చాడు. అయ్యో సరిగ్గా టైంకి నేను లేకపోయాయే. ఆంటీ ఏంటో శబ్దం? ఆంటీ ఆంటీ కొంచెం పంపేస్తారా? సారీ అండి. ఏయ్ మా రాజా అన్నయ్య మీద చేసుకుంటావే, ఎన్ని గుండెలని ఉండరా శివ. గాజు కాళ్ళు గుచ్చుకోకూడదని పక్కకు లాగినట్టు ఆమెకు తెలీదు, వదిలేరా. రే పిచ్చేశ్వరరావు, ఇవాళకి ఇది చిన్న శాంపుల్, రెండు రోజుల్లో నీతో పాటు వీళ్ళందరూ ఇల్లు ఖాళీ చేయకపోతే నీ మెదడు నీకు పిచ్చెక్కించి పిచ్చి హాస్పిటల్లో చేరేటట్టు చేస్తాం. పదండ్రా. అమ్మో ఏంట్రా అన్నయ్య పిడుగు దెబ్బ తిన్నాలో ఇలా ఉన్నాడు? పిడుగు దెబ్బ కదా పిల్ల దెబ్బ. నిన్నే సీను అంత లేదురా. మరి ఎందుకు అలా ఉన్నావు? రే శివ, ఈ చలిమంట వేడిలో తొలిచూపుతోనే నచ్చిన పిల్లమెళ్ళలో ముడుముళ్ళు వేసి చిలో బహార్ అని మనసు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళని వెళ్ళని, నీతో డ్రీమ్స్ సాంగ్ పాడడానికి నే రెడీ. చాలు చాలే. బ్యాటరీ డౌన్. నేను ఫుల్ చార్జ్ లో ఉన్నా, నువ్వు అంటే ఆ తర్వాత ఆ పిల్లల్ని సాక్ష్యంగా పెట్టుకుని నువ్వు నా మెళ్ళు పసుపు తడగదువు. హలో ఏంటో లుక్స్, ఎవరితోనైనా డ్యూయెట్లు పాడేస్తున్నావా? అదేం కుదరదు నీ డ్యూయెట్లు. ఏంటి ఇక్కడ బిజాన చేశారు? ఈ స్థలం అద్దెకు తీసుకున్నాను. ఎవడయ్యా నీకు అద్దెకి ఇచ్చింది? నేను. ఎలా ఇస్తావయ్యా ఎలా ఇస్తావు? ఏ అద్దెవాడివి, నీకే అద్దెకిచ్చుకునే హక్కు ఉంటే ఇంటి ఓనర్ నేను నా కొడదా. చూడు బాబు ఇది సంసారంలో ఉండే ఇల్లు, ఇక్కడ బ్రహ్మచారులు ఉంటే మాకు ఇబ్బంది కదూ. ఆహా అత్తమ్మరోయ్, అబ్బా అయ్యో ఇదిగో అత్తమ్మ, నీకే కానీ కూతుంది అనుకో మరి అదగ్గించి పెళ్లి చేసే ఫ్యామిలీ సెటప్ చేసుకుంటారు. అబ్బా ఈ పిచ్చుకలు కెట్ట, అవే మాటలరా అండాలమ్మ గారు. వాళ్ళతో గొడవ ఎందుకు మీకు? ఇలా రండి మీరు. ఏమయ్యా పిచ్చేశ్వరరావు, నువ్వు ఏమీ మాట్లాడవేంటయ్యా? అదే చూస్తున్నా, ఈ దాదాగిరి ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే పోలీసులను పిలుస్తా. అది పిలవక్కర్లేదు, మేమే వచ్చేసాం. సీన్ అయిపోయిన తర్వాత రావడానికి మేము సినిమా పోలీసులం కాదు, అందుకే మధ్యలో వచ్చేసాం. నా పేరు బిల్లా. నా పేరు రంగం. యా అవి దొంగల పేర్లు కదయ్యా. ఏదైతేనే దేవుళ్ళు అయితే క్రీటాలతో ప్రత్యక్షం అవుతారు, వీళ్ళైతే క్యాపులతో ప్రత్యక్షం అయ్యారు, అంతేగా తేడా. ముందు వీళ్ళ సంగతి తెలుసండి. బిల్లా ఇలా వచ్చావే? నమస్కారం సార్, మీకోసమే. అవును మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం. ఈ బుక్ లో సంతకం పెడితే వెళ్ళిపోతాం సార్ ప్లీజ్. ఇక్కడ సంతకం మీరే పెట్టచ్చు కదా, అంటే రూల్స్ ఒప్పుకో కదా అని. అబ్బో రూల్స్ కూడా తెలుసా మీకు? సరే మీరు బయలుదేరండి. పోలీసులు వచ్చి సంతకాలు పెట్టుకెళ్తున్నారు, ఈయన ఏమన్నా సిఐడి ఆఫీసరా? సిఐడి ఆఫీసర్ పోలీసులు భయపడతారా? మరెవరు? నేను చెప్తాను, పెద్ద క్రిమినల్, 10 తొమ్మిదిలు, 100 మర్డర్లు, 1000 రేపులు, 100 స్మగ్లింగ్లు,
మొన్న పేపర్లో రాలేదు ఇద్దరు తల నరికిన ఘనుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని. అది మా బాస్. శివ శివ, మా అన్న మీద గోల్డెన్ కేసులున్నాయి, అందుకే ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం పెట్టాలి. ఇంకో విషయం తెలుసా, మా అన్న గౌరవార్థం మా అన్న ఎక్కడుంటే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకుని వెళ్తుంటారు. రామ రామ, ఇంక ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఈ పిల్లక్కడా భయంతో గది ఖాళీ చేసేసిందా? ఆ పిల్ల అంత పిరికి పిల్ల ఏం కాదు. ఈ చుట్టి మొత్తం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఉద్యోగానికి. ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. పెళ్లి పందిరి ఎండి అయిన మూర్తి డీల్ చేశాడంటే మీ చెల్లి లేచిపోయినట్టు. ఐ మీన్ ముగుడుతో. మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే. యూనో ధర్మేంద్ర హేమమాలిని ఇప్పుడు తెలుసు, పెళ్లి కాకముందు తెలుసా? ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతని ఇంట్లో ఒప్పుకోలేదు, నేను సెట్ చేశాను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. కమలహాసన్ సారిక ఎవరు సెట్ చేసింది? నేను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. ఏం సార్ అన్ని సెటప్లే చేస్తున్నారు. అక్కడ దగ్గరకు ఈ మధ్య లేటెస్ట్ హీరోయిన్ టాపెస్ట్. ఎవరు సార్? అది ఇప్పుడు చెప్పలే పేరు, తర్వాత చెప్తాను. అమ్మా సంధ్య, ఈ పర్టికులర్స్ నోట్ చేసుకోమ్మా.